చేసే దాడికి ఇండియా భయపడిపోవాలి. బదండిరా. ఏం వేసేయండ్రా బాంబులు. అప్పుడు ఆ దాడిలో 5 మంది ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ చనిపోయారు. ఆ ఉగ్రవాదుల కెప్టెన్ ఇండియన్ ఆర్మీ మేజర్ కి దొరికాడు. రే ఎందుకు చేశారురా దాడి, ఎవరు మీరు? హలో ఆఫీసర్, మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను. చెప్పకపోతే చంపేస్తాం. అరే ఇప్పుడు 5 గురే చచ్చారు, ఇంకొక 10 నెలల తర్వాత 500 మంది చేస్తారు. అప్పుడు ఏం చేస్తావు? ఏంటి? అవునరా 500 మంది చచ్చిపోతారు. ఎందుకురా? ఎందుకు? ఇప్పుడు 5 గురే చచ్చారు, ఇంకొక 10 నెలల తర్వాత 500 మందల మంది చచ్చిపోతారు. వద్దు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? మనం ముందు చూపుతో 500 మంది 2 రూబల్ అయితే సార్. ఆఫీసర్, ఇంకో 10 నెలల్లో మన ఆర్మీ పైన దాడి జరగబోతుంది. ఆ దాడిని ఆపడానికి ఒక రోబోట్ తయారు చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ రోబో తయారు చేసేది మా తమ్ముడు సుహాసే కదా సార్? కాదు. మరి ఎవరు సార్? డాక్టర్ మహేంద్ర. అయితే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? ప్రభుత్వం నిన్ను ఆ డాక్టర్ మహేంద్ర చేసే రోబోకి అబ్జర్వర్ ఆఫీసర్గా నియమించింది. సార్, టుమారో డాక్టర్ మహేంద్రని కలవడానికి అన్ని సిద్ధం చేశాం. ఓకే ఆఫీసర్. అరే మహేంద్ర, అరే చెప్పరా. ఏంట్రా నువ్వు ఎప్పుడు చూసినా ఏదో బొమ్మ తయారు చేస్తుంటావు? రే అది బొమ్మ కాదు, రోబో. అదేలే, ఆ రోబో బొమ్మలు తయారు చేసే బదులు ఏదైనా పని చేసుకొచ్చారా బాటిగా? అరే ముందు నువ్వేం పని చేస్తున్నావో అది చూసుకొని నా గురించి మాట్లాడు, అప్పుడు తెలుస్తుంది ఎవడు బాటో ఎవడు ప్రోనో. అమ్మో ఏం చెప్తారా బొమ్మలు డాక్టర్? ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, ఆ రోజు చెప్తారా నీ సంగతి? పోరా నువ్వుగా. అరే మన ల్యాబ్ దగ్గర ఎవరో ఉన్నారే. అవును బాస్. ఎవరబ్బా? హలో సార్, ఎవరు మీరు? డాక్టర్ మహేంద్రనా? అవును సార్. నేను ఇండియన్ ఆర్మీ మేజర్ని. మై నేమ్ ఇస్ మోహన్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇతను ఆఫీసర్ హర్ష. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డాక్టర్ మహేంద్ర, మీరు ఇండియన్ ఆర్మీ కోసం ఒక రోబో తయారు చేసి ఇస్తారా? తప్పకుండా చేస్తా సార్. సార్ మీకు ఎలాంటి రోబో కావాలి? మీరు తయారు చేసే ఒక్క రోబో 250 మంది సోల్జర్స్కి సమానంగా ఉండాలి. చేయగలను సార్. నేను ఇప్పుడు అలాంటి రోబో పైనే వర్క్ చేస్తున్నాను. ఐ థింక్ ఈ విషయం మీకు తెలిసి ఉంటుంది, అందుకే నన్ను కాంటాక్ట్ అయ్యారు కదా సార్? అవును మహేందర్.
6 to 9 months లోపల ఒక రోబో కావాలి. మీ రోబోకి అబ్జర్వర్ ఆఫీసర్ గా హర్ష ఉంటాడు. ఓకే సార్, వెళ్ళొస్తా మహేంద్ర. సరే సార్. మహేంద్ర, మా తమ్ముడు కూడా రోబోలు తయారు చేస్తాడు, బట్ వాడికి రావాల్సిన ఛాన్స్ నీకు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆఫీసర్ వస్తున్నా సార్, చూద్దాం మహేంద్ర. షమ్మి చెప్పండి బాస్. రోబోకి ఎలాంటి నేమ్ సెట్ చేద్దాం? మహి ఎలా ఉంది బాస్ నేమ్? బాగుంది. థ్యాంక్ యూ బాస్. రోబోట్ వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ మహి. ఓకే మహి, కాల్ హలో వరల్డ్. ఓకే హలో వరల్డ్. హలో వరల్డ్. హలో వరల్డ్. హలో వరల్డ్. స్టాప్, సెట్ అయింది. హలో డాక్టర్ మహేంద్ర. చెప్పండి సార్. అబ్జర్వ్ చేయడానికి వచ్చా. ఓకే సార్. ఎంతవరకు వచ్చింది వర్క్? ఇంతకుముందు వర్క్ చేసే కదా సార్ ఇలాంటి రోబో పైన. ఇప్పుడు ఆల్మోస్ట్ 60-70% దాకా అయిపోయింది సార్. ఇంకొక 3 మంత్స్లో కన్ఫామ్గా అయిపోద్ది సార్. రోబోకి ఏదైనా నేర్పించారా? కొంచెం నేర్చుకోండి సార్, లైక్ పద్యాలు, ఎనాటమీ అలాంటి వాటి గురించి నేర్చుకోలేదు సార్. చూపించరా సమ్మి. ఎలా బాస్? ఎలాగరా చూపించరా సమ్మి, నాకు సడన్ వర్క్ ఉంది, ప్లీజ్ రా. బాస్ సార్, నాకు ఇప్పుడే అప్డేట్ చేయవలసిన ఒక వర్క్ మిగిలిపోయింది సార్, అర్జెంటుగా చేయాలి. మీకు ఎగ్జాంపుల్ వచ్చేసి షమ్మి చూపిస్తాడు సార్. ఓకే మహేంద్ర, చూపించండి షమ్మి. ఓకే సార్, చూపించాలా సార్? చూపించండి. అంటే సార్, అది వాట్ ఈజ్ వాట్ ట్రయింగ్ టు సే ఈజ్, దీనికి కష్టపడి ఒక రైమ్ నేర్పించా సార్, అది చూపిస్తారా సార్? ఓకే షమ్మి. జానీ జానీ. ఎస్ పాపా. ఈటింగ్ షుగర్? నో పాపా. టెల్లింగ్ లైస్? నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. ఏంటి షమ్మి, ఈ రోబోని ప్లే స్కూల్లో టీచర్గా పెడదామా? సార్ సార్, మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యాక పర్ఫెక్ట్గా రోబో రెడీ అవుద్ది సార్. ఓకే మహేంద్ర, వెళ్ళొస్తా. సరే సార్. ఎందుకురా తమ్ముడు, రోబో తయారు చేసే ఛాన్స్ నీకు రావాల్సింది, వాడెవడికో వచ్చింది. ఏమో అన్నయ్య, నాకు కూడా తెలీదు. ఆ మహేంద్ర రోబో సక్సెస్ అవ్వకుండా ఆపుదామన్నా. అంతే అంతే సార్, రోబో మొత్తం రెడీ అయిపోయింది, 1 మంత్ టెస్టింగ్ చేసి అప్డేట్ చేస్తే సరిపోద్ది సార్. ఓకే మహేంద్ర. సుమా. వసే. ఎవ్వడ్రా నువ్వు? నేను మీ అన్ననే. నువ్వరా, గడ్డం ఎక్కువ పెంచావు కదా, అందుకే గుర్తు పట్టలేదు. సరే. ఏంట్రా నీకు ఇన్ని నెలల తర్వాత ఇల్లు గుర్తొచ్చిందా? అది రోబో రోబో. నువ్వు ఇలా గడ్డం పెంచి రోబో రోబో అని చెప్పడం 3వసారి. ఏం రోబో తయారు చేస్తున్నా? మన ఇండియన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టడానికి రోబో తయారు చేస్తున్నావా? అంతే అంతే. అమ్మా సుమా. అమ్మా. అన్నయ్య వచ్చాడా? వచ్చాడమ్మా. ఏంటో నా కొడుకు ఎప్పుడు ఇంటికి వస్తాడో ఏమో, ఎప్పుడు చూసినా ల్యాబ్ దగ్గరనే ఉంటాడు, అసలు నాకు అర్థమే కాదు. ఏమ్మా ఈసారి కూడా గడ్డం పెంచాడా? అవునమ్మా. వసే. అందుకేనేమో అయ్యగారు ముఖం చూపించడం లేదు. అమ్మా అది అర్థమైంది లేరా ఇంకా? ఇదిగో అమ్మా 100 రూపాయలు. అన్నయ్య. అరే చెప్పు. ఇదిగో 100. ఎందుకు? గడ్డం అంతా తీపిచ్చుకో. ఒసే నన్ను గడ్డం చేపించుకోమంటావా? ఆగవే ఆగు, నీ సంగతి చెప్తా. అమ్మయ్యా కంప్లీటెడ్. మర్నాడు సార్ వచ్చి చూస్తే సరిపోద్ది. షమ్మి. చెప్పండి బాస్. షమ్మి కొంచెం వర్క్ ఉంది, బయటికి వెళ్ళొస్తాను.
రోబోకి ఏమైనా సాంగ్స్ పాడడం అలాంటివి ఏంటివని నేర్పి. పోయినసారి మాదిరిగా జాని జాని ఎస్పాప మాదిరిగా చేయకు. నాకు వదిలేయండి బాస్, అప్పుడంటే నేను ప్రిపేర్గా లేను, ఇప్పుడైతే ఫుల్గా ప్రిపేర్ అయ్యా. మీరు అలా వెళ్ళి వచ్చేలోకి మహికి 100 పాటలు నేర్పించేసిండ. సరే చూద్దాం షమ్మి. హలో రోబో, సారీ మహి, కమ్ హియర్. ఓకే కమింగ్. మహీకి ఏం పాటలు నేర్పిద్దాం అబ్బా? మహి, నీకు సుజన తెలుసా? తెలియదు. సుజన తెలియదా? అయితే నీకు సుజన సాంగ్ నేర్పించాల్సిందే. హలో మహి, లర్న్ దిస్ సాంగ్. ఓకే. ఓకేనా మహి? ఓకే, ఐ లర్న్ ఇట్. ఏం షమ్మి, రోబోకి ఏం నేర్పించావు? అప్పుడే వచ్చేసాడే, ఏం నేర్పించలేదు బాస్. షమ్మి అబద్ధం చెప్తున్నాడు బాస్, నేర్పించాడు నాకు. ఏం నేర్పించాడు మహి? బాస్ ఇదే నాకు షమ్మి నేర్పించింది. ఏందిరా సుజనా సాంగ్ నేర్పించావా? బాస్ అయిపోయి రోబో రెడీ అయిపోయిందంట, టెస్టింగ్ అంటారా? ఏం చేద్దాం అన్న? నువ్వేం టెన్షన్ పడకు, ఇప్పుడు నీకు ఒక రెడీ చిప్ ఇస్తా, ఆ చిప్ని రోబోలో ఇన్స్టాల్ చేయి చాలు. ఇన్స్టాల్ చేస్తే ఏమవుద్దిరా? ఆ మహేంద్ర ఇన్స్టాల్ చేసిన ప్రోగ్రామ్స్కి ఆపోజిట్గా పనిచేస్తుంది. ఎలారా? ఎలా అంటే ప్రాణం ఉన్న వాటిని మాత్రం ఏం చేయదు, ప్రాణం లేని ఎలక్ట్రిక్ వెహికల్స్ అలాంటివి ధ్వంసం చేస్తుంది అన్న. ఇప్పుడు మహేంద్రను తీసేసి నిన్ను రోబో తయారు చేయమంటారు, వాళ్ళు చెప్పక ముందే నువ్వు తయారు చేసేసి ఉంచుతావు, అంతే కదా తమ్ముడు? అంతే అన్నయ్య, అంతే. హలో షమి. ఎవరు మీరు? నేనెవరో చెప్తా కానీ మహేంద్ర రోబో ఉందా లోపల? రోబో ఉందా లేదా చెప్తలే కానీ ఎవరు మీరు? నా పని అయిపోయింది. ఎవర్రా నువ్వు? అప్డేటెడ్ వర్షన్ 2.0. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ షార్ట్ ఫిలిం మీ అందరికైతే నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే 10K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. రోబోట్ 2.0 అయితే వచ్చేద్దాం. నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డిస్కార్డ్ లింక్ అయితే ఉంది, జాయిన్ అయితే అయిపోండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.